హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు నేను మీ సుప్రియ ఈరోజు మనం ఎగ్లెస్ చాక్లెట్ బనానా కేక్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి మన కేక్ పీసులు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాం బేకింగ్ పౌడర్ చాక్లెట్ బేకింగ్ సోడా నెయ్యి వైదాపిండి అరటిపళ్ళు పాలు పంచదార మనం మిక్సీ జార్ తీసుకుని అటుపడి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం హాఫ్ కప్ పంచదార వేసుకుంటున్నాను ఇంకా చూడండి పాలు మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాం కానీ చూసుకుని కొంచెం కొంచెం పోసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ తీసుకున్నాను మనం చాక్లెట్ ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది లేకపోతే కోకో పౌడర్ ఉంటే ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర చాక్లెట్ ఉంది అందుకే నేను చాక్లెట్ వేసుకుంటున్నాను పాలు పోసాం కదా అత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇంకో చూడండి దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం ఇలా గరిటలు వేసుకొని చల్లించుకుంటే మనకి ఉండలేకుండా బాగా వస్తుంది పిండి ఇప్పుడు ఇద్దరు అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావర్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇందులో పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను మనం నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు మనం అది మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకే కొంచెం పాలు పోసుకొని కొంచెం పలసగా చేసుకుందాం ఒకసారి పాలు పోసేయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటా చేసుకోవాలి ఇక చూడండి మన కేక్ బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది నేను కేక్ వండడానికి నాన్ నాన్స్టిక్ది ఉంది నా దగ్గర దాన్ని తీసుకుంటున్నాను ఫస్ట్ నెయ్యి అప్లై చేద్దాం మనం కేక్కి అడుగునే వేస్తాం కదా పేపరు అది వేసాను దానిపైన మళ్ళీ నెయ్యి అప్లై చేశాను మన చాక్లెట్ బనానా కేక్ మిశ్రమం ఉంది కదా అది వేసేస్తున్నాను ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఎడల్పాండు పెద్ద గిన్నె పెట్టుకోవాలి దాంట్లో స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేడెక్కనివ్వాలి ఇప్పుడు మనం కేక్ వేసుకున్న బౌలు ఈ పెద్ద గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుందాం నాకు ఈ కేక్ ఉడకడానికి సుమారు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలా టూత్పిక్తో కూర్చి చూసినప్పుడు మనకి చేతికి తడవకూడదు ఇంకో కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్ తీసుకుని అందులోకి మన కేక్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన ఉన్న పేపర్ని తీసేసుకుందాం ఈ పేపర్ వేసుకుంటే వల్ల మనకి అడుగున మాడకుండా చక్కగా నీట్గా వస్తుంది ముక్కలు కట్ చేసుకుందాం నేను మరీ వేడి మీద కట్ చేసేస్తాను కదా అందుకే కొంచెం పగుళ్ళు వస్తాయి కొంచెం చల్లరే కట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది కేకు బాగా పొంగింది కూడా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది చాలా టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు పీస్లన్నీ ఒక్కో పీస్ ఒక్కో పీస్ తీసేసుకుందాం సపరేట్గా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్